This is Sagar from Kadapa. Raanunna TET DSC ki anuganamga manu classul prarambhinchabothunnam daniki manam santoshinchavalsina vishayam. Ee roju manaku psychology lo murtimatva nirvachanala gurinchi cheppukobothunnam. Ee vidhanga ee topic nu manam coding dwara Sagar Lindsay dwara andistamani meeku cheptunnanu. Ade vidhanga meeku ee coding vidhanga ye vidhanga nerchukovalo shrap మూర్తివత్వ నిర్వచనాలు ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం గమనించండి ఇక్కడ పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలో అంశం నేర్పిస్తున్నాను ఈ యొక్క మ్యాటర్ ఈ యొక్క టాపిక్ మీకు నచ్చినట్లయితే ఇలాంటి టాపిక్ రకరకాల కోడింగ్స్ తో గుర్తుపెట్టుకునే విధంగా మీకు నేర్పిస్తాము గమనించాలి టెట్ నోటిఫికేషన్ దగ్గరలో ఉంది నిన్న గమనించండి ఇక్కడ ఈ ప్యారిస్ ఈడబ్ల్యూ బడ్జెస్ జెఎఫ్ బ్రౌన్ ఐసెంక్ ఆల్పోర్ట్ డెసియల్ వాట్సన్ క్యాటిల్ వీళ్ళు మూర్తిమత్వం గురించి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది నిర్వచనాలు గుర్తుపెట్టుకునే విధం మీకు నేర్పిస్తాను చూడండి ఈ రోజు ఈ విధం నేర్పిస్తే రేపటి రోజున ఇంకొక విధంగా కూడా నేర్పించడానికి నేను సంసిద్ధుని అవుతాను గమనించాలి ఇక్కడ ఈ పారిస్ అనే వ్యక్తి ఏం చెప్తాడంటే సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం అని చెప్పాడు నేను ఇక్కడ మీకు మూర్తిమత్వం రకాలు గాని మూర్తిమత్వం నిర్వచనాలు గాని దాని ఎలా నేను వివరించడానికి రాలేదు మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇది ఇస్తాడని సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం కింద నాలుగు పేర్లు ఇస్తాడు నాలుగు నాలుగు ఆప్షన్లు ఇస్తాడు దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాల అన్న కోణంలో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది మిత్రమా గుర్తుపెట్టుకోవాలి ప్యారిస్ అనే వ్యక్తి ఈ ప్యారిస్ సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మీకు ఇక్కడ 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 నిర్వచనంలో ఒక ముఖ్యమైన పదం తీసుకోవాలి ఆ ముఖ్యమైన పదం వస్తానే ఇక్కడ మనకు వ్యక్తి గుర్తు రావాలి ఆ నిర్వచనం చెప్పిన వ్యక్తి గుర్తు రావాలి ఇది గుర్తు పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ రెండవ నిర్వచనంలో కూడా ఆ నిర్వచనంలో ఏదైనా ముఖ్యమైన పాయింట్ గుర్తు పెట్టుకోవాలి ఆ పాయింట్ గుర్తు రాగానే ఆ పదం గుర్తు రాగానే మనకు ఎవరు గుర్తు రావాలంటే ఈ యొక్క నిర్వచన వ్యక్తి గుర్తు రావాలి నిర్వచనం ఇచ్చిన వ్యక్తి గుర్తు రాగానే ఆ యొక్క పదం గుర్తు రావాలి ఆటోమేటిక్ గా మన పరీక్షలో సక్సెస్ఫుల్ అవుతామని తెలియజేస్తున్నాను సింపుల్ గా 3 నిమిషాలు మీకు ఐపి చేస్తాను గమనించండి ఈ ప్యారిస్ అనే వ్యక్తి ఇక్కడ సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం అని చెప్పాడు అయితే గమనించాలి ప్రపంచానికే ప్యాషన్ నేర్పించింది ప్రపంచానికే సంస్కృతి సంస్కృతి అనగానే ఏదైనా ఒక కొత్త ప్యాషన్ వస్తే కొత్త సంస్కృతి వస్తే అది ఫ్రాన్స్ దేశం నుండే వస్తుంది ఫ్రాన్స్ దేశం నుండి రాజధాని ఏదంటే ప్యారిస్ అంటే మీకు ఇక్కడ నేర్పించేది ఏంటంటే మనకు తెలియని పదం ప్యారిస్ అనేది మనకు తెలియని పదం మనకు తెలిసిన పదములో గుర్తు పెట్టుకోవాలి ప్యారిస్ ప్యారిస్ గుర్తు రాగానే సంస్కృతి అన్న పదం గుర్తు రావాలి సంస్కృతి అనగానే ప్యారిస్ గుర్తు రావాలి ఈ విధంగా సంస్కృతితో ఏదైనా నిర్వచనం వస్తే ఓ ప్యారిస్ అనే వ్యక్తి గుర్తు వస్తే ఆటోమేటిక్ గా మనం జవాబు చేయగలుగుతాం నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూ బడ్జెస్ ఏనని చెప్పాడు ఒక వ్యక్తి నివసించే సంఘములో ఒక వ్యక్తి యొక్క పాత్రను హోదాను నిర్ణయించే లక్షణాల సమైక్యం అని చెప్పాడు ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే గుర్తు ఉండకపోవడం గుర్తు తక్కువగా ఉంటుంది కానీ ఆ యొక్క నిర్వచనంలో నేను ఇక్కడ పాత్రను తీసుకున్నాను ఇక్కడ హోదాను తీసుకున్నాను ఇక్కడ మనకు తెలిసిన పదం ఏంటంటే ఈ డబ్ల్యూ 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 అనగా డబ్బులు నెక్స్ట్ బడ్జెస్ 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 అనగా బడ్జెట్ ఒక వ్యక్తి సంఘంలో ఒక వ్యక్తిని సంఘంలో మంచి బడ్జెట్ డబ్బులు బడ్జెట్ ఇవే ఒక మంచి ఒక పాత్రను ఒక మనిషి యొక్క ఒక సంఘంలో ఒక మనిషి యొక్క పాత్రను గుర్తింపు తెస్తుంది రెండవది ఆ వ్యక్తి యొక్క ఆ సంఘంలో ఆ వ్యక్తికి హోదాను పెంచేది ఏదంటే బడ్జెట్టే నీ దగ్గర బాగా బడ్జెట్ ఉంటే నువ్వు ఒక సంఘంలో నీ యొక్క పాత్ర హెవీగా ఉంటుంది నీ యొక్క హోదా హెవీగా ఉంటుంది హోదా గుర్తొచ్చినా సంఘంలో హోదా అయినా సంఘంలో పాత్ర అయినా నీకు ఒకే ఒక వ్యక్తి గుర్తు రావాలి ఎవరంటే ఈడబ్ల్యూ బడ్జెట్ బడ్జెస్ మనకు గుర్తుపెట్టుకోవాలి బడ్జెట్ నెక్స్ట్ జెఎఫ్ బ్రౌన్ అండి జెఎఫ్ బ్రౌన్ ఏం చెప్పాడు ఒక వ్యక్తి లక్షణాంశాల గుణాత్మక నమూనా జెఎఫ్ బ్రౌన్ జెఎఫ్ బ్రౌన్ ఇక్కడ గమనించాలి బ్రెయిన్ బ్రౌన్ బ్రెయిన్ 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 ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి లక్షలు కాదు ఆ వ్యక్తికి గుణం ఉండాలి అంటాడు ఆ వ్యక్తికి లక్షలు కాదు ఉండాల్సింది లక్షలు కాదు ఉండవలసింది
ఒక వ్యక్తికి కావాల్సింది లక్షలు కాదు ఆ వ్యక్తికి గుణం ఉండాలి అని చెప్పిన వాళ్ళు ఎవరంటే బ్రెయిన్ ఉన్న వాళ్ళే బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే ఒక వ్యక్తికి లక్షలు కాదు గుణం ఉండాలి అని చెప్తారు అనక లక్షలు కాదు గుణం ఉండాలని చెప్పింది బ్రెయిన్ ఉన్న వాళ్ళు బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు లక్షలు కాదు గుణం ఉండాలని అంటే ఈ రెండు పదాలు గుర్తొస్తే బ్రౌన్ గుర్తు రావాలి బ్రౌన్ గుర్తొస్తే ఈ రెండు పదాలు గుర్తు రావాలి ఆటోమేటిక్ గా మనం ఆన్సర్ చేయాలి నెక్స్ట్ ఐశంక్ అండి ఐశంక్ ఒక వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులనే మూర్తిమత్వం అని చెప్పాడు ఒక వ్యక్తిలోని సమగ్రంగా పూర్తిగా అని అర్థం సమగ్రంగా వాస్తవ పరిస్థితి వాస్తవ ప్రవర్తన రీతులనే మూర్తిమత్వం అని చెప్పాడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం ఐసే ఐసే నేను చెప్తున్నాను ఐసే నేను చెప్తున్నాను సమగ్రంగా వాస్తవంగా ప్రవర్తన ఉండాలని చెప్తున్నాను ఐసే నేను చెప్తున్నాను ఐసే ఐసే సమగ్రంగా ఉండాలి వాస్తవంగా ఉండాలి ప్రవర్తన అటువంటిదే మూర్తిమత్వం చెప్తున్నాము అంటే సమగ్ర వాస్తవ ప్రవర్తన గుర్తు రాగానే మనకు ఐసే గుర్తు రావాలా ఇంకా గమనించాలి సమగ్ర వాస్తవ ప్రవర్తన బయటపడాలంటే నీకేం తినిపించాలి ఐస్ తినిపించాలి ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు ఐస్ తినిపిస్తే ఎటువంటి ప్రవర్తన వస్తుంది వాస్తవ ప్రవర్తన వస్తుంది అది ఎటువంటి ప్రవర్తన సమగ్ర వాస్తవ ప్రవర్తన అంటే ఇక్కడ మీకు రెండు చెప్తున్నాను ఒకటి ఐసే ఐస్ అనగా నేను చెప్తున్నాను సమగ్ర వాస్తవ ప్రవర్తన ఉండాలి ఒక వ్యక్తికి ఐస్ తినిపిస్తే ఇంకొక గుడ్డి గుర్తుకు అంటే ఇంకొక గుర్తు పెట్టుకున్న విధానం ఐసే తినిపిస్తే ఒక వ్యక్తి యొక్క సమగ్ర వాస్తవ ప్రవర్తన బయటపడుతుంది అని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆల్పోర్ట్ అనే వ్యక్తి మనిషి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి ఉపకరించే ప్రత్యేకమైన అనువైన విస్తృతమైన శారీరక మానసిక రీతులనే మూర్తిమత్వం దీనంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆల్పోర్ట్ అన్ని ఆల్ పరిసరాలలో ఒక వ్యక్తి యొక్క శారీరక మానసిక మూర్తిమత్వం మానసిక రీతులనే గమనించాలి ఇక్కడ శారీరక అనే పదం గుర్తుపెట్టుకోవాలి మానసిక ఇది అన్ని పరిసరాలలో ఆల్ అనగా మొత్తము గమనించాలి పరిసరాలు గుర్తుపెట్టుకోవాలి శారీరక మానసిక అనే పదాలు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆల్పోర్ట్ని గుర్తొస్తుంది అన్ని పరిసరాలలో శారీరక నెక్స్ట్ మానసిక రీతులనే మూర్తిమత్వం అంటారు ఆల్ అనగా మొత్తం పరిసరాలలో శారీరక మానసిక అన్నిటికీ సంబంధించి మూర్తిమత్వం అంటారు నెక్స్ట్ డాసియల్ ఇక్కడ మనకు గుర్తుండేది డేర్ అండ్ డాష్ గుర్తుపెట్టుకోండి అది గుర్తుంటుంది కదా అంటే మనకు తెలిసిన పదం డేర్ అండ్ డాష్ ఇక్కడ గమనించి ఏం చెప్పాడు ఒక వ్యక్తిలోని సాంఘిక సర్దుబాటును విషదపరిచే పరిపూర్ణమైన ప్రవర్తనా రీతులనే అంటే డేర్ అండ్ డాష్ కలిగిన వ్యక్తి సంఘంలో సర్దుబాటు పరిపూర్ణంగా ఉంటుంది అతనికి సంఘంలో సర్దుబాటు పరిపూర్ణమైన వ్యక్తికి ఏముంటుంది డేర్ అండ్ డాష్ డేర్ అండ్ డాష్ గుర్తు రాగానే సంఘంలో సర్దుబాటు ఆ సర్దుబాటు ఎలా ఉంటుంది పరిపూర్ణంగా ఉంటుంది అంటే ఈ రెండు పదాలు గుర్తు రాగానే డేర్ అండ్ డాష్ గుర్తు రావాలి మిత్రమా గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి వాట్సన్ అనగా మనకు గుర్తొచ్చేది వాట్సాప్ ప్రతి ఒక్కరూ చూస్తుంటారు వాట్సాప్ గుర్తొస్తుంది ఇక్కడ గమనించాలి వాట్సాప్ గుర్తొస్తే దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మక శక్తుల సముదాయం ఇంత పదం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మూర్తిమత్వ నిర్వచనాలలో ఒకే ఒక పదం దీర్ఘకాల వాస్తవ పరిశీలన మనము రోజు కూడా దీర్ఘకాలంగా వాస్తవంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా పరిశీలిస్తుంటాం దీర్ఘకాలంగా ఎప్పుడు కూడా వాస్తవంగా నిజం చెప్పాలంటే పరిశీలిస్తుంటాం దేన్ని పరిశీలిస్తుంటాం వాట్సాప్ను పరిశీలిస్తుంటాం వాట్సాప్ గుర్తుంటే వాట్సన్ గుర్తుంటాడు అలా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి క్యాటిల్లో మనకు తెలిసిన పదం క్యాట్ కనుక పిల్లి గమనించాలి ఇచ్చిన సన్నివేశంలో ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో ప్రాగుప్తీకరించుటకు దోహదపడేదే మూర్తిమత్వం చెప్తాడు ఇది పూర్తిగా గుర్తుపెట్టుకొని మైండ్ను ఖరాబు చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ క్యాట్ ఇచ్చిన సన్నివేశంలో ఒక క్యాట్ ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలి అలా గుర్తుపెట్టుకోవచ్చు రెండవది వచ్చేసి ఇక్కడ క్యాటిల్ కదా ఇచ్చిన సమావేశంలో ఇక్కడ ప్రాగుప్తీకరించుట అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ప్రాగుప్తీకరించుట అనగ ప్రాగు డాగు అంటే ఇక్కడ మామూలుగా ఇప్పుడు ఎవరెవరికి శత్రువులు అండి పిల్లికి కుక్కకు పడదు క్యాట్కు డాగుకు పడదు ఈ క్యాట్కు డాగుకు పడదు అలాంటి సన్నివేశంలో ఆ రెండు ఎలా ప్రవర్తిస్తాయో చూడడమే మూర్తిమత్వం అని గుర్తుపెట్టుకోవచ్చు ఇది సబ్జెక్టును
పూర్తిగా నేను వివరించట్లేదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి మిత్రమా. పరీక్షలో ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ని ఎలా చెయ్యాలో అది మాత్రమే మీకు చెప్తున్నాను. ఒక్కసారి గమనించండి మిత్రులారా, ఇంతవరకు చెప్పాం కదా, ఒక్కసారి గమనించండి. ప్యారిస్ గుర్తురాగా నేను చెప్పాను సంస్కృతి, ఓహో సంస్కృతి ఏదైనా కొత్తది వచ్చిందంటే అది ప్యారిస్ నుండే వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బడ్జెట్, ఒక సంఘంలో తీసుకోవచ్చు, ఒక సంఘంలో ఒక వ్యక్తి యొక్క పాత్రను, నెక్స్ట్ ఒక హోదాను పెంచేది బడ్జెట్ బడ్జెస్, రైట్. నెక్స్ట్ బ్రౌన్, బ్రౌన్ అనగా ఏం చెప్పాను, బ్రెయిన్. బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు, లక్షలు కాదు నాయన నీకు గుణము కావాలని చెప్తారు. బ్రెయిన్ గుర్తు రాగానే లక్షలు, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ గుణము, ఆ రెండు గుర్తొస్తే అది గుర్తొస్తుంది. నెక్స్ట్ ఐసెంక్, సమగ్ర వాస్తవ ప్రవర్తన. ఎప్పుడైతే నువ్వు వయసు తింటావో అప్పుడు నీ యొక్క వాస్తవ ప్రవర్తన అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆల్ పోర్ట్, ఆల్ అనగా మొత్తము, మొత్తం పరిసరాలలో శారీరక మానసిక అన్నిటికి సంబంధించిందే మూర్తి మొత్తం చెప్పేది ఆల్ అనగా ఆల్ పోర్ట్. నెక్స్ట్ వచ్చేసి డేర్ అండ్ డాష్, డేర్ అండ్ డాష్ ఎలా వస్తుంది, డాష్ 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 ఎల్ డేర్ అండ్ డాష్ ఎలా వస్తుంది, సాంఘిక సర్దుబాటు అది కూడా పరిపూర్ణంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు సాంఘిక సర్దుబాటు పరిపూర్ణంగా చేసుకుంటావో నీలో ఆటోమేటిక్గా డేర్ అండ్ డాష్ డాసియల్ ఉంటుంది. నెక్స్ట్ వాట్సన్, వాట్సన్ అనగా మనకు గుర్తుండేది వాట్సాప్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దీర్ఘకాల వాస్తవ పరిశీలన, దీర్ఘకాలంగా చేస్తుంటావు, నిజంగా వాస్తవానికి చేస్తుంటావు, పరిశీలన చేస్తుంటావు. దేన్ని చేస్తుంటావు, ఎప్పుడు వాట్సాప్ను పరిశీలిస్తుంటావు, వాస్తవంగా చేస్తుంటావు, దీర్ఘకాలంగా రోజంతా చేస్తుంటావు, కాబట్టి వాట్సాప్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యాటిల్, క్యాటిల్ అనగా క్యాట్ గమనించాలి, క్యాట్ ఒక సన్నివేశంలో అది ఎలా ప్రవర్తిస్తుందో చూస్తామని గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది ప్రేమిత్రులారా. ఈ విధంగా మనము మామూలుగా వీటిని నార్మల్గా చదువుకుంటే, వీటన్నిటిని చదువుకుంటే రకరకాల పాఠాల్లో మనకి నిర్వచనాలు చాలా వస్తాయి. వీటన్నిటిని గుర్తుపెట్టుకోవడం కాదు, ఒక నిర్వచనాలే కాదు, ఏదైనా సంవత్సరాలు వచ్చినా, ఏవైనా ముఖ్యమైన పాయింట్లు వచ్చినా, ఏవైనా బ్రాకెట్లలో, నెక్స్ట్ ఇంకా ఏమైనా మీకు తెలియనేటివి, గుర్తుపెట్టుకోలేనేటివి, ఈ వాట్సాప్ నెంబర్కి పంపించండి. వీటిని మేము మీకు సులభతరంగా చేయడానికి మీకు మేము తోడుంటామని తెలియజేస్తున్నాము. త్వరలో టెట్ ఉంది మిత్రమా, త్వరలో డిఎస్సి ఉంది, సాగర్ లిన్సీ ఎప్పుడు మీకు తోడుంటుందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా